హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ఒక ఎకరం ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నాగుల్పులపాడు మండలం ఉప్పుగొండూరు గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మాగాణి భూమిగా ఉండి మంచి వ్యవసాయ భూమిగా ఉంది ఇక్కడ రైతులు ల్యాండ్ నందు ఒక సంవత్సరంకు రెండు పంటలు పండిస్తుంటారు మొదటి పంటగా వరి పంటను వేసి తర్వాత రెండవ పంటగా మినప పెసర మరియు జనుము వంటి పంటలు వేసి పండిస్తూ ఉంటారు ఈ ల్యాండ్ నందు కృష్ణ కెనాల్ ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా పంట నీటిని వినియోగిస్తూ ఉంటామని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ను కనుక పరిశీలించినట్లయితే ఈ ల్యాండ్కి సంబంధించిన మండల ఆఫీస్ యొక్క అడంగల్ మరియు వన్ బిఆర్ఓర్ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్ నమోదు చేయబడి ఉన్నవి రెవెన్యూ ఆఫీస్ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాధార పాస్ పుస్తకములు మరియు టైట్ లీడ్ పుస్తకములు కూడాను ఈ ల్యాండ్ కలిగిన రైతు కలిగి ఉన్నారు ఈ ల్యాండ్ ను ఇదివరలోనే సర్వే చేయించి హద్దులు నిర్ణయించబడి ఉన్నాయి ఈ ల్యాండ్ ఏ విధమైనటువంటి సివిల్ కోర్టు వివాదములు గాని లేదా గ్రామ వివాదాలు గాని లేకుండా చాలా క్లియర్ ల్యాండ్ గా ఉండి ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉండి ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క ట్వంటీ టూ ఏ లిస్ట్ నందు ఈ ల్యాండ్ సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా గా లేదు అదేవిధంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క నిషేధించబడినటువంటి జాబితాలో కూడాను ఈ సర్వే నెంబర్స్ లేనందున ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు అదేవిధంగా ఈ ల్యాండ్ ఏ విధమైనటువంటి కోర్టు అటాచ్మెంట్స్ కూడా లేవు రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉండి ఉంది మూడవదిగా ఈసీ ఈసీని కనుక పరిశీలించినట్లయితే అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీలో పొందుపరచబడి ఉన్నవి ఈసీ నందు ఏ విధమైనటువంటి రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ కానీ లేదా రిజిస్టర్డ్ మోడ్ కేసులు గానీ లేకుండా ఈ క్లియర్ ఉంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ పరమైనటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినటువంటి అన్ని రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్స్ మరియు ప్రస్తుత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వరకు ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అదేవిధంగా రెవెన్యూ పరమైనటువంటి పటాదార్ పాస్ పుస్తకంలో మరియు టైటిల్ లీడ్ పుస్తకంలో ఒరిజినల్స్ వీ రైతు కలిగి ఉన్నారు ఇక ఐదవదిగా చివరిగా ప్రైస్ ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర పది లక్షలుగా చెప్పుచున్నారు అయితే కార్డ్ వాల్యూ మాత్రం ప్రభుత్వం వారు ఇటీవల పెంచిన ధర ఎనిమిది లక్షలుగా ఉండి ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కొనుగోలు వారు మీరు వెంటనే మాకు మెయిల్ చేయగలరు మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు నైంటీ నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి మరిన్ని ల్యాండ్కు సంబంధించిన బై అండ్ సెల్ సమాచారం కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ